అందరికి జై భీమ్. నేను రామకుమార్ సిక్కిరి మల్లి, మాలమహల్ రాష్ట్ర కార్యదర్శి. ప్రస్తుత టాపిక్ ఏంటంటే రాజధాని లేని రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడారం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి పొన్నడ వెంకట సతీష్ కుమార్ గారు నిన్న జరిగిన మురుమల్ల వైఎస్ఆర్సీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా నియోజకవర్గ ప్రజలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏంటంటే జరగని అభివృద్ధి కోసం ఆయన చెప్తుంటే ప్రజలకు ఎంపిక లేకుండా బయటికి వెళ్ళిపోయారు. అవి వెళ్ళిపోతున్న ప్రజలు కూడా మహిళా సైనికులు అడ్డుకోవడం జరిగింది. ఇష్టం ఉన్న వాళ్ళు వింటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళని అడ్డుకునే హక్కు ఎవరికి కూడా లేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీరు చేసిన అభివృద్ధి ఏమైనా కొద్ది గొప్ప మేజర్గా ఉంటే ప్రజలు వింటారు. మీరు లేని మాటలు చెప్తుంటే ప్రజలు ఎందుకు వింటారు బయటికి వెళ్ళిపోతే? ఆ దృశ్యాలు మీకు నేను ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నాను. మా ఎస్సీ ఎస్టీ సప్పైన నిధుల్ని మీ సొంత ప్రయోజనాల కోసం, అదేవిధంగా మీ సంక్షేమ పథకాల కోసం వాడుకుని ఈరోజు మా ఎస్సీ ఎస్టీలని ఆర్థికంగా పాతాళంలోకి తొక్కిన ఘనత మీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదా అని ఈ మీడియా ద్వారా అడుగుతున్నాను. మీరు కూడా మా ఎస్సీ ఎస్టీలని కించపరిచే విధంగా మాట్లాడి ప్రశ్నించడం లోపడేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ పరిపాలన సాగించారు. రాక్షస పరిపాలన సాగించారు మీరు నల్ల కూడా. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నది, రన్ అవుతున్నది కూడా భారత రాజ్యాంగం కాదు, రాజన్న రాజ్యాంగం అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో అనగా 2024 ఎలక్షన్లో రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా మీకు సరైన గుణపాఠం చెప్తారని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఒక బ్రిడ్జిలు కట్టాను కాదు అని మాట్లాడుతూ ఉంటారు. అభివృద్ధి అంటే పేదవాడు 2 పూట్ల అన్నం తింటే అభివృద్ధి, పేదవాడు ఇవాళ ధైర్యంగా వెళ్ళి వైద్యం చేయించుకుంటే అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఖాతాల్లో జమ చేశారు అంతే కదా. ఇవాళ 2 లక్షల కోట్లు బటన్ నొక్కి మీకు రుణమాఫీ చేసినందుకో చేయించుకున్నందుకో ఆసరా ఏదైనా అనుకోండి. మీరందరూ రుణం తీర్చుకోవాలంటే మీరు ఒక్కసారి పట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఒక 5 సంవత్సరాల అవకాశం ఇస్తేనే నువ్వు 1,00,000 కోట్లు పేదవాడి పక్షాన పేదల పక్షపాతిగా పనిచేశాలని ఇంకొకసారి అవకాశం ఇచ్చి చూడు. నీ కుటుంబ రూపురేఖలకి మార్చేస్తాను, నో డౌట్. పేదల పక్షపాతిగా ఇవాళ ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా చాలా మంది అంటారు ఇబ్బంది లేకుండా తలకించే ఒక గొప్ప అవకాశాన్ని ఆ మహానుభావుడు నాకు ఇచ్చాడు.